హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ నీతు ఇవాళ ఈజీ అండ్ టేస్టీ సేమియా బాల్స్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా ఒక స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెను పెట్టుకొని అందులో రెండు గ్లాసులు నీళ్లు పోసుకొని ఇవ్వాలి ఇలా నీళ్ళు కాగుతూ ఉన్న సమయంలో వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం వల్ల సేమియా అనేది మరీ దగ్గర పడి అతుక్కుపోకుండా ఉంటుంది అలాగే సపరేట్ సపరేట్గా ఉంటుందన్నమాట అలాగే సేమియాని మనం యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వన్ కప్ సేమియాని తీసుకున్నాను మరుగుతున్న నీళ్ళల్లో వన్ కప్ సేమియాని వేసుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవాలన్నమాట మూడు నుంచి ఐదు నిమిషాల పాటు ఈ సేమియా అనేది పూర్తిగా ఉడికేటట్టు కాకుండా జస్ట్ విరిగితే సరిపోతుంది జస్ట్ పట్టుకుంటే సేమియా అనేది విరుగుతూ అలా ఉంటే సరిపోతుంది డెబ్బై శాతం దాకా దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుందనమాట ఇప్పుడు ఇది అయిపోయింది ఉడికిపోయింది అని అనిపించిన తర్వాత మనం వాటర్ సపరేట్గా సేమియా సపరేట్గా తీసేసుకోవాలి ఒక బౌల్లోకి ఇప్పుడు స్ట్రైనర్ సహాయంతో ఈ వాటర్ సపరేట్గా అలాగే సేమియా సపరేట్గా తీసేసుకొని ఒక బౌల్లో పెట్టుకొని చల్లారినివ్వాలి అలాగని పూర్తిగా చల్లారకూడదు పూర్తిగా చల్లారిపోతే మరీ గట్టిగా అయిపోయే అవకాశం ఉంటుంది అంటే దగ్గర పడి అతుక్కుపోయే అవకాశం ఉంటుంది సేమియా కూడా వామ్గా ఉండేలాగా చల్లారి పెట్టుకొని ఇప్పుడు ఈ సేమియాలో రుచికి సరిపడ ఉప్పు అలాగే కారం వేసుకోవాలి మనం కారపు పొడి ఉంటుంది కదా దాన్ని వేసుకోవాలి ఆ తర్వాత వన్ ఫోర్త్ కప్ మైదా వేసుకోవాలి మైదా అనేది మరీ ఎక్కువగా వేసుకుంటే సేమియా ఫ్లేవర్ అనేది తెలియకుండా ఉంటుంది అలానే చూసుకొని వేసుకోవాలి మైదాని అలాగే కట్ చేసి రెడీగా ఉన్న ఉల్లిపాయలు క్యారెట్ ముక్కలు వేసుకోవాలి వీటన్నిటిని మొత్తం అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి ఈ లోపల స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అవుతూ ఉండగా ఒక్కొక్క బాల్స్ని మనం ఇలా రెడీ చేసుకొని రెడీగా పెట్టేసుకోవచ్చు ఈ విధంగా మరీ పెద్ద బాల్స్ కాకుండా అలానే మరీ చిన్నవి కాకుండా మీడియం సైజులో బాల్స్ చేసుకుంటే బాగుంటాయి ఈ సేమియా బాల్స్ అనేవి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క బాల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో వేసిన తర్వాత ఈ సేమియా బాల్స్ని రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై ఫ్రై అవ్వనివ్వాలి ఆ తర్వాతే ఇంకో వైపుకు తిప్పుకుంటే చక్కగా ఫ్రై అవుతాయి అలాగే ఈ సేమియా బాల్స్ అనేవి బ్రేక్ అవ్వకుండా ఉంటాయి వీటిని మరీ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం టు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే కలరు టెక్స్చరు రెండు చాలా బాగా వస్తాయి ఈ సేమియా బాల్స్కి ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి అని అనిపించిన తర్వాత ఆయిల్లోంచి స్ట్రెయిన్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి దీన్ని బ్రేక్ఫాస్ట్ గాను స్నాక్ గాను ఎలా తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి క్రిస్పీగా ఉంటాయి డిఫరెంట్ టేస్ట్ ఇస్తాయన్నమాట ఈ సేమియా బాల్స్ ఈజీగా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి అండ్ పదార్థాలు కూడా అన్నీ ఇంట్లో దొరికే పదార్థాలే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు జస్ట్ ఫైవ్ టెన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు అనమాట ఈ సేమియా బాల్స్ని మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి